మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతి పరిరక్షణ సమితి కదిరి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి చర్యలను ఖండిస్తూ రాజధాని అమరావతిలోనే ఉంచాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు, రాజశేఖర్ బాబు, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిన్నటి దినం రాష్ట్ర గవర్నర్ గారు అమరావతి సిఆర్డీఏ రద్దులపై ఆమోద ముద్ర వేసి రాష్ట్రాన్ని చీకటి భయంలోకి తోసేశారు. ఈ గవర్నర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి కాబట్టి ఈ అమరావతి మార్పుపై కేంద్ర పెద్దల జోక్యం ఉందని మేమీరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం అమరావతి రైతులపైన రాష్ట్ర ప్రజలపైన ఒండి వైఖరిని అవలంబిస్తూ రాజధానిని మూడు ముక్కలు చేస్తామని ప్రకటించినప్పటి నుండి కూడా ఆ ప్రాంత రైతులు రాష్ట్ర ప్రజలు దాదాపుగా 235 రోజులుగా నిరసనలో నిరాహారి దీక్షలు చేస్తున్నా ఈ గుడ్డి ప్రభుత్వానికి ఈ మొండి ప్రభుత్వానికి ఈ కక్షపూరితమైనటువంటి ప్రభుత్వానికి వారి ఆక్రందనలు కనపడలేదు. ఆ రోజు ఈ రాజధాని కోసం 33,000 ఎకరాలను రైతులు త్యాగం చేశారు. ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల కోసం గొప్ప రాజధానిని నిర్మాణం చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కూడా బాగుపడతారన్నటువంటి ఆలోచనతో రైతులు ఆ రోజు ఆ పనిచేశారు. మరి ఈరోజు ఆ భూములన్నిటిలో కూడా గత ప్రభుత్వం అక్కడ శాసనమండలి, శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఇలాంటివి నిర్మించి గత తెలుగుదేశం పార్టీ అక్కడ నుండే పాలన చేసింది. తర్వాత రాజధాని నగర నిర్మాణం కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి అదే ప్రాంతం నుండి